ఉన్నప్పుడు కొద్దిసేపు మనిషి చనిపోయాను ఎక్కడికి వెళ్తాడు? శ్మశానానికి. ఓ చచ్చిపోంగ నేను నడుచుకుంటూ వెళ్ళిపోతారా? ఆ ఎక్కడికి వెళ్తాడు? మట్టిలోకి. ఇంకా స్వర్గానికి. నువ్వు చూసొచ్చా? వెరీ గుడ్. స్వర్గం కాదు, నరకం కాదు, మట్టిలోకి కాదు, శ్మశానానికి కాదు. ఎక్కడికి వెళ్తాడు? గాల్లోకి. ఏం చూపి? ఎక్కడికి? ఆ దేవుడి దగ్గరికి. ఆహా, కాకుండా ఎంట్రెన్స్ మామూలు వేయండి. మామూలుగా నార్మల్గా నాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది తెలుసా, మనిషి చనిపోయాక శ్మశానానికి వెళ్తాడు, నరకానికి వెళ్తాడు, స్వర్గానికి వెళ్తాడు, దేవుడి దగ్గరికి వెళ్తాడు అంటుంటే, కాదు కాదు, మనిషి చనిపోయాక ఫస్ట్ ఎక్కడికి వెళ్తారంటే ఎదుటి వారి ఆలోచనలకు వెళ్తారు. ఎక్కడో అబ్దుల్ కలాం గారు చనిపోతే కేవలం భారతదేశం కాకుండా యావత్ ప్రపంచం ఆయన గురించి కన్నీటి కలిశారు. చాలా మంది బతికితే అబ్దుల్ కలాం లాగా బతకాలి, బతికితే అబ్దుల్ కలాం లాగా బతకాలంటారు. నాకు అవసరమే లేదు, నాకు అబ్దుల్ కలాం లాగా బతకాల్సిన అవసరమే లేదు. కానీ చస్తే మాత్రం అబ్దుల్ కలాం లాగా చావాలని మాత్రం కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన చనిపోతూ కూడా స్పీచ్ ఇస్తూ చనిపోయారు. మనిషి వృత్తిని ఎంతగా ప్రేమించాలంటే ప్రాణాలు పోయేటప్పుడు కూడా ఆ వృత్తిలో ఉండాలని చెప్పి నాకు నేర్పించిన ఒకే ఒక గురువు నాకు ఎవరైనా ఉంటే అబ్దుల్ కలాం గారు. ఆయనలాగా చనిపోవాలి.